తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే ముప్పుడి వెంకటరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో కూడా ఒక్క శాన్స్ అని చెప్పని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేకపోయాడు. ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులను కానీ, మహిళలను కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరిని కూడా సంతృప్తి పరచలేకపోయాడు. పైగా అందరి మీద కూడా భారం మోపాడు, పర్సనల్గా భారాలు మోపాడు. అన్ని రకాల పనులు పెంచి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన పరిస్థితి ఉంది. ఏదో చేస్తాడో, యువకుడు వచ్చాడు కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నాడు, పాదయాత్రలు చేశాడు, ఒక్క శాన్స్ ఇద్దామని చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఒక్క శాన్స్ అనేటువంటి అవకాశంతో వస్తున్నాడు కాబట్టి ఇద్దామని చెప్పని ఇచ్చారు. దాంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయింది. అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కూడా కుంటుబడిపోయిన పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎంత తెలివైనటువంటి వాళ్ళు ఈ ఎలక్షన్స్లో మనం చూసాం. 151 సీటు ఇచ్చారు మాకు, మమ్మల్ని ఏకపక్షంగా నెగ్గించారని చెప్పని చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఆ 151 సీటు ఏదైతే ఉందో దాన్ని అటు ఒకటి ఇటు ఒకటి ఇచ్చి మధ్యలో 5 తీసేశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రజలు ఎంత సింహాసనం మీద కూర్చోబెడతాకి ఏ విధంగా అయితే సాహసం చేస్తారో తిరిగి మళ్ళీ ఆ సింహాసనం మీద దించి పాతాళలో తొక్కటానికి కూడా అంతే సాహసం చేస్తారంటాకి ఈ ఎన్నికలు ఒక నిదర్శనం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. మాకు దీంతో మా మీద ఇంకా భారం పడింది. ప్రజలు ఏదైతే మమ్మల్ని నమ్మకంతో విశ్వాసంతో కూటమి అభ్యర్థిని నెగ్గించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పిన ప్రజలు ఏదైతే ఆశించారో అది మా మీద ఇంకా భారం పడింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, వాటి మీద కూడా ఖచ్చితంగా అధ్యయనం చేసి ఆంధ్ర రాష్ట్రం ఒక 20 సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమంలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇవాళ మనం చూసాం. దానిని ఇవాళ అధిగమించి ముందుకు వెళ్ళి అన్ని వర్గాల ప్రజల్ని, సంక్షేమ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లడం కోసం ఉమ్మడి అభ్యర్థులుగా మేమంతా కూడా వీళ్ళ కష్టపడి, అదేవిధంగా నేను కూడా భారీ మెజార్టీతోటి దాదాపుగా 33,946 ఓట్లు అంటే చాలా భారీ మెజార్టీతోటి ఈ నియోజకవర్గానికి నేను జస్ట్ అనౌన్స్మెంట్ చేసుకుని 2 నెలల ముందు వచ్చినప్పటికీ కూడా మ్యాక్సిమం నియోజకవర్గంలోటువంటి అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా కలిసి ఈ నియోజకవర్గంలోటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుని తిరుగుతుంటున్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా ఏమీ పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అవన్నీ చూసిన తర్వాత ప్రజలందరితో మమేకమై మాట్లాడడం, గతంలో ఆల్రెడీ ఒకసారి నేను ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో అందరితోటి కూడా మాట్లాడి తిరుగుతున్నప్పుడు నియోజకవర్గ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉమ్మడి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉమ్మడి ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగా భారీ మెజార్టీలతో నెగ్గించిన పరిస్థితి ఉంది. ఆ యొక్క ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము ఒమ్ము చేసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తాం. నేను అంతకు ముందు కూడా చెప్పాను, ఒక ఎమ్మెల్యే అనేటువంటిది గతంలో నేను పనిచేశాను, ఇవాళ ఎమ్మెల్యే అనేటువంటిది కొత్త కాదు కాబట్టి ఇప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే ఒక సేవకుడిగా పనిచేస్తానని చెప్పని చెప్పాను. ఈరోజు కూడా మరలా అదే చెప్తున్నాం, 24x7 ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలు నా మీద భారీ మెజార్టీ ఇచ్చి మరింత ఎక్కువగా బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రజలందరితోటి సమైక్యంగా అందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కొవ్వూరులో ఉన్న 2 వర్గాల కింద విడిపోయిన కేడర్ ఇప్పుడు ముప్పిడి రాకతోటి ఏకమవుతుందా అంటే ఏం చెప్తారు? అసలు ఈయన ఏజ్ వర్గంలో వర్గమే లేదు. చూపించండి, నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేస్తున్నప్పుడు, ఇక్కడ తిరుగుతున్నప్పుడు ప్రచారానికి కానీ వేరే గ్రూప్ కానీ వేరే వర్గం కానీ వెళ్ళి ఎక్కడికైనా ఏమైనా పనిచేసిందా, వ్యతిరేకంగా పనిచేసిందా, లేకపోతే ఒకే పార్టీలో ఏమైనా ప్రచారానికి కానీ ఇతర పనులు కానీ విడివిడిగా ఎవరైనా పనిచేశారా? ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఓ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు 4-5 ఉంటే కనుక 4-5 కూడా ఒకే అభిప్రాయంతో ఉండరు. తల్లిదండ్రుల మధ్యన, పిల్లల మధ్యన కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి సమస్యల మీద తప్ప వాళ్ళు ఎక్కడ ఇడిపోయే పరిస్థితి కానీ వాళ్ళ గ్రూపులు కాదు, వర్గం కాదు. లక్షలాది ఇవాళ సభ్యత్వాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా చిన్న చిన్న అది భిన్నాభిప్రాయాలు తప్ప అది వర్గాలు కాదు, గ్రూపులు కాదు, అసలు అటువంటిది సమస్య లేదు. కొవ్వూరు నియోజకవర్గం అంతా రేకతాటిగా పనిచేసిన పరిస్థితి ఉంది. దానితోటే ఇక్కడ ఏ వర్గం గ్రూప్ లేదంటాకి నిదర్శనం నేను చెప్పినటువంటి మెజార్టీతో భారీ మెజార్టీ నెగ్గడమే దీనికి ఒక మీకు ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి? కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలో అయితే కనుక బస్టాండ్ పరిస్థితి, బస్సులన్నీ కూడా సరిగ్గా ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయని రావట్లేదు. 2వది రైల్వే,
ఏదైతే కరోనా తర్వాత ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ఇవాళ నిలుపుదల చేశారు. ఒక్క ట్రైన్ కూడా ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలు అయితే కనుక వాటర్ సమస్య ఉంది, శానిటైజర్ సమస్య ఉంది. తర్వాత ఎవరైతే ఇసుక గోదావరి తల్లిని నమ్ముకుని కార్మికులు ఎవరైతే ఇసుకని నమ్ముకుని ముఠాలుగా కానీ రకరకాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆదుకునే పరిస్థితి ఉంది. ఇక రోడ్ల పరిస్థితి అంటారా, చాలా అధ్వాన్యంగా ఉన్న పరిస్థితి ఉంది. మంచినీళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ గతంలో 14-19 కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం తప్ప మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఏమి చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. వీళ్ళ లిక్కరు, శాండు, మైనింగ్ అన్నీ కూడా భూముల మీద పడి దోసుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల గురించి పట్టించుకోలేదు. కాబట్టి అన్ని సమస్యలు అన్ని ప్రాంతాలతో పాటు ఎడిషనల్ ఇక్కడ కూడా ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా కాలక్రమేపీ ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పని కూడా తెలియజేస్తాను. కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థికి మంత్రివర్గంలో ఖచ్చితంగా ఉంటారు, మరి ముప్పుడి ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? మంత్రివర్గంలో ఏర్పాటు చేయాలంటే దానికి ప్రాంతాలు, కులాలు, మతాలు ఇవన్నీ కూడా పరిగణలో, సీనియారిటీ, జూనియర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి పార్టీకి. దట్టుప్పుడు ఇవాళ మేము 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమిగా ఉన్నాం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. మా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా, వాళ్ళకు కూడా, ముగ్గురికి కూడా మంత్రివర్గాల్లో స్థానాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ ప్రాంతంలో ఉంటుంది, వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వాలి ఏంటని చెప్పని అంతా కూడా అధిష్టానం దానికి సంబంధించినటువంటి చూసుకుంటూ ఉంటారు. వాస్తవంగా నేను సీనియర్నే, ఆ విషయంలో నేను కాదనట్లేదు. సీనియర్గా ఉన్నటువంటిది అవకాశం ఉంటుందా లేనటువంటిది మన చేతుల్లో ఉండేది కాదు, అది అధిష్టానం. మా చంద్రబాబు గారు, మా నాయకుడు ఏది చెప్తే అది పనిచేస్తాం. మంత్రి ఇస్తే పనిచేసి, మంత్రి లేకపోతే పనిచేయడం అనేది కాదు. ఇస్తే సంతోషం, లేకపోయినా ఎప్పుడు నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకు కూడా 24 గంటలు కూడా 24/7 కూడా పనిచేస్తామని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ముప్పుడి మనతో పంచుకున్న విశేషాలు. ఇదే విధంగా ఇక్కడ ఉన్న సమస్యలు, ప్రధాన సమస్యలు ఏంటంటే కొవ్వూరు బస్టాండ్ని, డిపోని అభివృద్ధి చేయడం ఒకటి, కొవ్వూరు రైల్వే స్టేషన్ని తిరిగి రప్పించుకోవడం ఒకటి, ఇలాంటి ప్రధాన సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మంచినీటి, త్రాగునీటి సమస్య కూడా ఉంది. ఈ సమస్యల మీద ముందుగా పోరాటం చేస్తానని, ఏదైతే సమస్యకి పరిష్కారం అయితే చూపిస్తానని చెప్పి ముప్పుడు మనతో పంచుకున్న విషయాలు ఉన్నాయి. ఇక్కడ కెమెరామెన్ విజయ్తో శంకర్, ఆర్టీవీ, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.